నాకు మండుతోంది, నీకు కూడా మండుతోంది కదా. అసలే ఎండాకాలం వేడితో మంట కుడుతుంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు చెలరేగిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే బైక్ తీయాలి, బైక్ తీస్తే పెట్రోల్ కాలిపోతుంది, పెట్రోల్ కాలితే మనకి కాలుద్ది. ఏ అసలు ఏం జరుగుతుంది? ఏ పాలకులారా, జనాల ఓట్లతో గడ్డెనెక్కి జనాల గురించి పట్టించుకోరా? మీ రాజకీయాలు మీరే చేసుకుంటారా? పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మాటి మాటికి ఫ్యూయల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు? పెట్రోల్ వాడుతున్న మేము మీ దృష్టిలో చేతగాని వాళ్ళలా కనిపిస్తున్నామా? ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుంటున్నారా? జనాల్లో మంట పుట్టించి వారి ఆగ్రహ జ్వాలల్లో కాని గూడిదై బసమైన ఎన్నో ప్రభుత్వాలు మీకు గుర్తుకు రావడం లేదా? మీరేం చేసినా ఇక్కడ సౌండ్ చేయకుండా మౌనంగా రోధించి చచ్చినట్టు పెట్రోల్ కొట్టించుకుంటారులే అన్న ధైర్యమా మీకు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం చేత కదా? అవునులే, మాలాంటి జవలేని జనాలు ఎదురు తిరిగి వాట్ ఈస్ దిస్ అనకపోవడం వల్లనే కదా మీకు ఈ ధైర్యం. మేము ఇలాగే మాకు మీరే తిట్టుకొని, మాకు మీరే తప్పి చెప్పుకొని నోరు మూసుకొని పెట్రోల్ కొట్టించుకుంటున్నాం, తల దించుకొని డీజిల్ పోయించుకుంటున్నాం. మేము చేత కానీ చవటలం, మాట రాని ఎదవడం. అందుకేగా మీకు మేము అనుసరిపోయాం. ఏమన్నా అంటే క్రూడాయిల్ ధరలు పెరిగాయి అంటారు. క్రూడాయిల్ ధరలు పెరిగాయని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయని మాకు కూడా తెలుసు. ఆ దేశాలలో ఎంత పెరిగింది, మన దేశంలో ఎంత పెరిగింది? మన దేశం చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా తమ ప్రజల ప్రయోజనాల కోసం పెట్రోల్ డీజిల్ ధరల్ని చాలా తక్కువగా పెంచాయి. మరి మనకెందుకు ఈ దుస్థితి? మన దగ్గర ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతగా మండుతున్నాయి? 2009లో క్రూడాయిల్ ధర బ్యారెల్ కి 147 రూపాయల వరకు పెరిగింది. అప్పుడు పెట్రోల్ ధర లీటర్ కి 50 నుంచి 55 రూపాయల కంటే మించలేదు. 4 ఏళ్ల కిందట క్రూడాయిల్ ప్రైస్ బ్యారెల్ కి 110 రూపాయల దాకా పెరిగింది. అప్పుడు పెట్రోల్ ధర 79 రూపాయల దాకా వెళ్ళింది. మరి ఇప్పుడేంటి, బ్యారెల్ ధర 80 రూపాయలే ఉంది కదా, పెట్రోల్ ధర 81 రూపాయల వరకు ఎందుకు పెంచారు? ఎంత పెంచినా సామాన్య ప్రజలు చేసేది ఏమీ లేదని మీ ధీమా కదా? క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు ఫ్యూయల్ మీద వేస్తున్న ట్యాక్స్ తగ్గించుకోవచ్చు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యూయల్ మీద వేస్తున్న ట్యాక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా? మరీ దారుణంగా 51% ట్యాక్స్ వేస్తారా? పెట్రోలియం ఉత్పత్తి ధర కంటే మీరు వేస్తున్న ట్యాక్సీలే ఎక్కువ. గత ఏడాది జూన్ నుంచి 11 నెలల కాలంలో 11 రూపాయలకు పైగా పెట్రోల్ ధరలు పెంచేశారు. వాస్తవానికి దేశంలోని రిఫైనరీలు లీటర్ పెట్రోల్ ని 37 రూపాయలు, కేవలం 37 రూపాయలకు అందిస్తున్నాయి. ఇక దాన్ని అమ్మే డీలర్ కి 4.7% కమిషన్ ఇస్తే ఇక మిగిలిన బాధ్యులంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సీలే. దాంతో పెట్రోల్ డీజిల్ ధరల మంటలే. బంగారం మీదనో, కార్ల మీదనో, ఇంకా దేని మీదనో ధరలు పెంచితే దాని ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద ఉండదు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద అరాచకంగా ఉంటుంది. పెట్రోలు డీజిల్ ధర పెరిగిందంటే మన కిచెన్ లో వాడే ఉల్లిపాయ, ఎల్లిపాయ, ఉప్పు, పప్పు, కారం అన్నిటి ధర పెరుగుతాయి. ఇదేంటయ్యా అంటే పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది కదా సార్ అంటారు. వాటిని ఇక్కడదంతా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాహనాలకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల సెగ తగ్గింది కదా సార్ అంటారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల అని సగర్వంగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ జనాలు వికటిస్తున్నారన్న విషయం ఎవరు పట్టించుకోరు. రైలు టికెట్లు దొరుకుతాయి, బస్సు టికెట్లు దొరుకుతాయి, అది ఇది అనే తేడా లేకుండా చిన్న చితక పెద్ద పెతక అన్ని రేట్లు పెరిగి మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి, మన అభివృద్ధిని తొక్కేస్తూ ఉంటాయి. లీటర్ పెట్రోల్ ముంబైలో 84 రూపాయలు, హైదరాబాద్ లో 81 రూపాయలు. ఏంది రాను రాను పెట్రోల్ ని షాంపూ ప్యాకెట్స్ లాగా చిన్న చిన్న ప్యాకెట్ లో కొనుక్కోవాల్సి వస్తుందేమో. మీకు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలనే ఉద్దేశం ఉందా? ఉంటే అంతఃకరణ శుద్ధితో పనిచేయండి. 25.5% ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తున్నారు కదా, అది తగ్గించలేరా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ అంటూ 21.5% ట్యాక్స్ వేస్తున్నారు, అది తగ్గించలేరా? కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి గుండు సూది వరకు, పనులు చేసుకుని బతికే వాడి దగ్గర నుంచి మిలియనీర్ల వరకు అందరి మీద, అన్నింటి మీద జిఎస్టి వేస్తున్న మీరు
పెట్రోల్ మీద జిఎస్టీ వేయకుండా వ్యాట్ అంటూ ఎక్సైజ్ ట్యాక్స్ అంటూ జనాలను ఎందుకు చంపుతున్నారో? ఆ వస్తువుల మీద జిఎస్టీతో మీకు ఎక్కువ ఆదాయం వచ్చి పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ వేస్తే తక్కువ ఆదాయం వస్తుందనే కదా. కానీ అన్ని వస్తువుల మీద జిఎస్టీ పేరుతో దగా పడుతున్న ప్రజలకు డీజిల్ పెట్రోల్ మీద కూడా జిఎస్టీ వేస్తే కాస్తో కూస్తో చెరిపిన పడతారన్న ఇంగితం కూడా లేదా మీకు? ఇంధన ధరల్ని కంట్రోల్ చేయకపోతే దేశ భవిష్యత్తుకే ప్రమాదం అన్న విషయం మీకు తెలియనిదా? తెలిసినా జనాలు ఏం చేస్తారులే అన్న అహంకారమా? వెంటనే ఫ్యూయల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. అటు ఫిక్కి ఇటు అసోచం చెప్తున్న మాటల్ని వినండి. పక్కనున్న చిన్న చిన్న దేశాలను చూసి బుద్ధి తెచ్చుకోండి. పెట్రోల్ డీజిల్ ధరల్ని కంట్రోల్ చేయండి, లేకపోతే మిమ్మల్ని జనాలు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ దురహంకార అంధకార బంధురాన్ని కూకటి వేలతో సహా పెకిలించి వేస్తారు. జాగ్రత్త. తెలుగు ఫైర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట ఉంటుంది, కొట్టేయండి.